హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ఏదో ఒక అల్పపీడనం వాయుగుండ వస్తూనే ఉన్నాయి ఈరోజు కూడా లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరినైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాయు వాయుగండం పద్దెనిమిదిన ఏపీ తీరానికి చేరే అవకాశం ముసురు వాతావరణం విస్తారంగా వానలు ఆంధ్రప్రదేశ్కు మరో వాయుగణం పొంచి ఉంది థాయిలాండ్ దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పాటు నలపేను ఇక్కడ పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి నవంబర్ పదిహేను నాటికి ఆగ్నేయ బంగాళాఖాతలో కలుస్తుంది ఈ నెల పద్దెనిమిది నాటికి రాష్ట్ర తీరానికి చేరే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టత రావాల్సి ఉందన్నమాట ఇంకానా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో అత్యధికంగా ఆదివారం అంటే సోమవారం రెండు రోజుల్లోనూ సోమవారం రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక శ్రీకాకుళంలో అయితే కురిసిందన్నమాట రాష్ట్రంలో సుమారు వాతావరణం అంటే ముసురు వాతావరణం కొనసాగుతుంది అధిక శాతం ప్రాంతాల్లో చినుకులు పడుతూనే ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనివారం భయంకరంగా వర్షాలు అయితే పడింది శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల కొండపోతావాలను కురిశాయి ఇక అత్యధికంగా చూసుకున్నట్లయితే పదిహేను పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇచ్చాపురంలో కురిసిందనమాట ఎక్కువగానే ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అక్కడ రేపు రేపు మనం చెప్పుకున్నట్టు రేపు వర్షాలు అయితే ఉంటాయన్నమాట రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోని సోమ ఇక్కడ సోమవారం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి